కర్నూలు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మటన్ చికెన్ దుకాణాల వద్ద జనాలు గుంపులు గుంపులుగా గుమికూడి తమ అవసరాలను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆతృత ప్రజల్లో కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కర్నూలు నగరంలోని నాన్ వెజ్ షాపుల వద్ద నెలకొన్న రద్దీని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతిరోజు 1000కి తక్కువ కాకుండా కరోనా పాజిటివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా వచ్చేసి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నంలో తగిన సఫలమవుతుందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో వచ్చేసి కర్నూలు నగరంలోని మద్దూర్ నగరం నందు ఉండేటువంటి మటన్ షాపులు చికెన్ షాపుల వద్ద వచ్చేసి విపరీతమైన రద్దీ నెలకొని ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా మాత్రమే వ్యాపార సముదాయాలకు కానీ ఇతర అవసరాలకు కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి కూడా కిక్కిర్సి మటన్ చికెన్ దుకాణాల వద్ద నాన్ వెజ్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి వద్ద కిక్కిర్సిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ అనేది కూడా కనపడని పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీంతో అంటే ఇక జిల్లా వ్యాప్తంగా కూడా రోజులకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని చెప్పేసి అధికారులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం పట్టించుకునే పరిస్థితి. ఈరోజు ఆదివారం కావడంతో వచ్చేసి చాలా వరకు నాన్ వెజ్ దుకాణాల దగ్గర అంటే నాకు కర్నూలు మద్దునగర్లోనే కాకుండా సిటీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ నెలకొని ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఒకవైపు ఏదైతే కరోనా బారి నుంచి తప్పుకోవాలంటే ఇక హ్యూమినిటీ పవర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ నాన్ వెజ్కు ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వచ్చేసి కర్నూలులో ఫిష్ చేపలు అమ్మే దగ్గర కానీ అలాగే వచ్చేసి మటన్ చికెన్ అమ్మే దుకాణాల దగ్గర కానీ విపరీతమైన రద్దీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దీంతో అంటే ఇక పోలీసులు ప్రతి ఒక్క దుకాణం దగ్గర కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్యూ పద్ధతి పాటిస్తూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మటన్ కానీ చికెన్ కానీ అలాగే ఫిష్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి అని చెప్పేసి పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే జిల్లాలో వచ్చేసి పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసుల నేపథ్యంలో వచ్చేసి వ్యాక్సిన్ కొరత కూడా తీవ్రంగా నెలకొని ఉందని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన జిల్లాలో ఇప్పటిదాకా వస్తున్నటువంటి వ్యాక్సిన్ కేవలం మొదటి డోసు తీసుకున్న వారికి మాత్రమే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు వేస్తున్నటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. మళ్ళీ మొదటిసారిగా డోసు తీసుకోవాలనుకున్న వారు ఒక ఈ నెల ఆఖరి దాకా ఆగాల్సిందేనని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అంటే ఈ నేపథ్యంలో అటగిన వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి డోసు వేసుకోవాలనుకున్న వారు ఈ నెల ఆఖరి దాకా ఆగాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చి వెనక్కి వెళ్తున్నటువంటి వారు తీవ్ర నిరాశ నిస్పృహలతో వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. ఇది ఇలాగే అంటే కర్నూలు నగరంలో నే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దుకాణాలు పళ్ళ దుకాణాల దగ్గర కానీ కూరగాయల అంగళ్ళ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి మటన్ చికెన్ దుకాణాల దగ్గర ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్, ఐనెస్.